ఇది కాదు మనకు కావాల్సింది. ఇవాళ ప్రతి చిన్న అంశం, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. వరంగల్లో ఒక అమ్మాయి, ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి, డాక్టర్ ప్రీతి. ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై, మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు, దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మా అందరి తరఫున, పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు, ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు, నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడచ్చు, కానీ మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం, తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, సురేష్ నాయక్ కుటుంబానో, ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిండ్రా, ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా, బుక్కెడు బువ్వ పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా. ఎట్లయితే నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినాడు, 4 కోట్ల ప్రజల్ని ప్రగతి భవన్లకు రానియాడు. మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు, ఈ దొంగ నా కొడుకు మన కుటుంబం అవుతాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే, ఈ రోజే ఈ పరకాల చౌరస్త సాక్షిగా అమర ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు, మాకు నీకు కుదరదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు. ఎందుకంటే మిత్రులారా, చదువుకున్న యువకులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎన్నడూ మనతో మాట్లాడలే, ఎన్నడూ మనల్ని పిలవలే, ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే, ఏ రోజు మనం చచ్చిపోతే చూడనికి రాలే. ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు. ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాదులో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం. తల్లిదండ్రులు కూలికి పోతే 4 గంటల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి. మీరు టీవీలలో పేపర్లలో చూసారు, సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తే దుఃఖమేందో, కడుపు కోతేందో. నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు, అమ్మా 4 గంటల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుంది, ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో, ఓ 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా? అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడనికి ఇవ్వలే. 4 రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు, హత్య చేసిందని ఆరోపణ చేస్తున్నారు. 5 రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదువుకున్న బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే, ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు ఓడు, ఈ గాడిది కొడుకు ఓడు చూడనికే. వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు.